ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం దుర్గాయ నమః ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ప్రస్తుతం కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని జరుగుతూ ఉంది ఈ ఏలినాటి శని ప్రభావంతో కుంభరాశికి చెందిన జాతకులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అనేక రకాలుగా కష్టాలను ఎదుర్కొంటున్నారు అనేక రకాలుగా బాధలను ఎదుర్కొంటున్నారు కుటుంబ సమస్యలు భార్యాభర్తల సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఒక్కటేమిటి అన్ని రకాలుగా కూడా కుంభరాశికి చెందిన జాతకులు ఇబ్బందులు ఎదుర్కోవటం జరుగుతుంది అలాగే జూన్ 18వ తేదీ నుంచి శని వక్రించడం వల్ల ఈ కుంభరాశి వాళ్ళకి సమస్యలు మరింత తీవ్రతరమయ్యాయి ఈ తీవ్రతరం అవ్వటం వల్ల కుంభరాశి వాళ్ళ యొక్క పరిస్థితి మరింత అగమ్య గోచరంగా తయారైంది మరింత దారుణంగా తయారైంది అసలు వాళ్ళ పరిస్థితి ఎలాగుందంటే వాళ్ళ పరిస్థితి ఆత్మహత్య సదృశంగా మారిపోయింది అసలు మనం ఈ సమస్య నుంచి బయటపడగలమా ఈ ఇబ్బంది నుంచి బయటపడగలమా ఈ కష్టాల నుంచి బయటపడగలమా అనే ఒక రకమైన ఆందోళనలో ఈ కుంభరాశికి చెందిన జాతకులు భయపడిపోతున్నారు వాళ్ళకి నిద్ర పట్టడం లేదు మానసికమైన ఆందోళన ఎక్కువైపోయింది మానసికమైన ఒత్తిడి పెరిగిపోయింది ఈ ఆర్థిక సమస్యలు ఈ కుటుంబ సమస్యలు ఈ ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా ఎలాగ ఎదుర్కోవాలని వాళ్ళు 24 గంటలు ఆలోచించటం అలాగే కనిపించిన ప్రతి పండితుడిని వాళ్ళని సంప్రదించడం జరుగుతుంది ప్రస్తుతం కుంభరాశి వాళ్ళ యొక్క పరిస్థితి అయితే కుంభరాశి వాళ్ళు మీకు ఏలినాటి శని జరుగుతున్నప్పటికీ కూడా మీరు ఎట్టి పరిస్థితిలో కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఇక్కడ రాశిలోనే శని భగవానుడు సంచారం చేస్తున్నాడు రాశిలోనే శని భగవానుడు సంచారం అంటే కుంభరాశికి రాశ్యాధిపతే శని అంటే కుంభరాశి జాతకులకి శని భగవానుడు ఒక తండ్రి లాంటి వాడు అన్నమాట మరి తండ్రి లాంటి వాడు తండ్రి అయినప్పుడు ఖచ్చితంగా పిల్లల్ని మందలిస్తాడు కానీ పిల్లల నాశనాన్ని కోరుకోడు కదా శని భగవానుడు కూడా అంతే కుంభరాశి వాళ్ళకి వాళ్ళ యొక్క తప్పులు తెలుసుకునేటట్టు చేస్తాడు తప్పించి తప్పులు తెలుసుకునేటట్టు వాళ్ళకి ఇబ్బంది కలిగించుతాడు కానీ వాళ్ళు తప్పులు తెలుసుకునేటట్టు వాళ్ళు కళ్ళు తెరిచేటట్టు వాళ్ళకి కష్టాలను కలిగిస్తాడు కానీ వాళ్ళని పూర్తిగా నాశనం చేయడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మరి ఏలినాటి శనిలో శని భగవానుడు అందరికీ ఇబ్బందులు పెడతాడు అందరికీ కష్టాలు పెడతాడు అందరికీ బాధలు పెడతాడు అయినప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళ విషయంలో మాత్రం ఒక ఎగ్జెంప్షన్ ఉంది ఏమిటా ఎగ్జెంప్షన్ అంటే అది ఆయన రాశినాథుడే అక్కడ శని భగవానుడు కాబట్టి ఈ రాశినాథుడే శని భగవానుడు కావటం వల్ల ఏంటంటే ఎవరు కూడా వాళ్ళు ఇళ్ళని వాళ్ళు నాశనం చేసుకోరు కదా అందువల్ల ఇక్కడ శని భగవానుడు తన ఇంటి తన రాశిలో పుట్టిన పిల్లల్ని కానీ బిడ్డలను ఎవరిని కూడా తన రాశిలో పుట్టిన వాళ్ళని ఎవరిని కూడా కష్టాలను అయితే కలిగిస్తాడు కానీ వాళ్ళకి వాళ్ళని నాశనం చేసే సర్వనాశనం చేసేంత ఇబ్బందులను కలిగించడన్న విషయాన్ని గమనించాలి దీనికి తోడు కుంభరాశి వాళ్ళు ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి ఇక్కడ రాశినాథుడు జన్మరాశిలోనే సంచారం చేస్తున్నాడు అంటే జన్మరాశిలోనే శని సంచారం చేస్తున్నాడు కాబట్టి జన్మరాశిలో శని యొక్క సంచారం ఎంతో కొంత మేలు చేస్తుంది కాబట్టి ఎంతో కొంత మేలు చేస్తుంది అందులో ఏం డౌట్ లేదు అందువల్ల కుంభరాశి వాళ్ళు అసలు భయపడాల్సిన అవసరమే లేదు కాకపోతే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి వీళ్ళు ఖచ్చితంగా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి పని మీద దృష్టి పెట్టాలి వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి ఎప్పుడు కూడా నిరంతరం కూడా వర్క్ చేస్తూ ఉండాలి వాళ్ళ యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క గమ్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా వాళ్ళు కృషి చేయాల్సిన అవసరమే ఉంటుంది మధ్య మధ్యలో ప్రాబ్లమ్స్ వస్తాయి మధ్య మధ్యలో ఆటంకాలు పెడతాడు మీరు చేస్తున్న పనికి మీరు అనుకున్న టైంకి అవ్వకపోవచ్చు అయినప్పటికీ కూడా మీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి మరి ఆటంకాలు వచ్చాయి సమస్యలు వచ్చాయి కదా కనుక ఆ పని కనుక ఆపేస్తే కనుక ఆ పని అక్కడితో ఆగిపోతుంది అలా ఆపకుండా ఉండి సమస్యలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ప్రతిబంధకాలు వచ్చినా మీ పనిని మీరు కొనసాగిస్తూ ఉంటే ఖచ్చితంగా శని భగవానుడు మీకు మేలు చేస్తాడన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది
మరి ఇప్పుడు ప్రజెంట్ అధిక శ్రావణ మాసం జరుగుతుంది. ఈ అధిక శ్రావణ మాసంలో కుంభరాశి వాళ్ళకి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కొంచెం సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి. కష్టం ఉన్నా కూడా సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. మీరు కష్టపడతారు, కష్టపడినప్పటికీ కూడా సానుకూలమైన ఫలితాలే ఉన్నాయనే విషయాన్ని గమనించాలి. దానికి తోడు ఉద్యోగస్తులకి ఖచ్చితంగా కూడా మరి ఉద్యోగాల్లో ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఆ ఉద్యోగాల్లో కొంచెం డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ప్రమోషన్ ఉంటాయి, ఇంక్రిమెంట్లు ఉంటాయి, అభివృద్ధి ఉంటుంది ఉద్యోగస్తులకి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా కూడా ఆ ప్రభుత్వ ఉద్యోగాలకి అవకాశాలు ఏర్పడతాయి, ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొత్త ఉద్యోగాలు వస్తాయి. ప్రభుత్వ సంబంధమైన పనులు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ సంబంధమైన కార్యక్రమాలన్నీ కూడా ఆటంకాలున్నా ఇబ్బందులున్నా ఖచ్చితంగా జరుగుతాయన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ అధిక శ్రావణ మాసంలో కుంభరాశికి చెందిన జాతకులకి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మాత్రం ఖచ్చితంగా పరిస్థితులన్నీ కూడా సామాన్యంగానే ఉంటాయి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎట్టి పరిస్థితుల్లో మీరు భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, వర్క్లో ప్రెజర్ అనేది ఉంటుంది, ఒత్తిడి అనేది ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఉద్యోగస్తులకి అంటే ఉద్యోగస్తులందరికీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా వరకు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగస్తులకైతే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, బాధ్యతలు పెరగడం ఇవన్నీ కూడా ఉంటాయి, కాకపోతే ఒత్తిడి పెరుగుతుంది. మరి ఈ అధిక శ్రావణ మాసంలో ఆగస్టు 17వ తేదీ వరకు ఉంటుంది. ఆగస్టు 17వ తేదీ నుంచి నిజ శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఈ నిజ శ్రావణ మాసంలో ఈ రాశికి చెందిన జాతకులు మీ యొక్క పై అధికారి యొక్క ఒత్తిళ్ళు కొంచెం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఒత్తిడి పెరిగింది కదా అని మన అసహనాన్ని అంతా కూడా పై అధికారులు మీరు చూపిస్తే ఇబ్బందులు వస్తాయి. అందువల్ల మీ పనేదో మీరు సిన్సియర్గా చేసుకుంటూ పోండి, మీ పనేదో మీరు చేసుకుంటూ పోండి. మీరు చేస్తున్న పని అంతా కూడా క్రమశిక్షణవంతంగా, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, అలాగే మంచి క్వాలిటేటివ్ వర్క్ను మీరు ఇవ్వండి. ఖచ్చితంగా మీ పై అధికారుల నుంచి మీరు తప్పించుకున్న వారు అవుతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ అధిక శ్రావణ మాసం నిజ శ్రావణ మాసాల్లో ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి వృత్తి ఉద్యోగాల పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనాసక్తంగా మీరు ప్రయాణం చేయకూడదు, ఆవేశపూరితంగా ప్రయాణాలు చేయకూడదు. ఈ రోజుల్లో మరీ ఫ్యాషన్ అయిపోయింది సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారు, టూ వీలర్స్ డ్రైవింగ్ చేస్తున్నారు, ఫోర్ వీలర్స్ చేస్తున్నారు. రోడ్లు దాటేటప్పుడు కూడా సెల్ ఫోన్ మాట్లాడుతూ రోడ్లు దాటుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఖచ్చితంగా ప్రమాదాలను కొని తెచ్చి పెడతాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు గ్రహించాల్సిన అవసరం ఉంటుంది. అందులో ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి అజాగ్రత్త పనులు మీరు చేయకూడదు. అలాగే విద్యార్థులు కానీ లేకపోతే ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ ఖచ్చితంగా కూడా సిస్టమేటిక్ ఒక క్రమశిక్షణ అనేది అలవాటు చేసుకోవాలి. విద్యార్థులు కానీ లేకపోతే నిరుద్యోగులు కానీ, విద్యార్థులు అయితే వాళ్ళ కాలేజీలు చదువులకు సంబంధించి, వాళ్ళ పాఠశాలకు సంబంధించిన చదువులు, నిరుద్యోగులు అయితే వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి. ఇక్కడ క్రమశిక్షణ అనేది లేకపోతే కనుక ఖచ్చితంగా శని భగవాన్ వీపు పగలగొడతాడు. క్రమశిక్షణతో కనుక మీరు చదివితే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందుతారన్న విషయాన్ని అటు విద్యార్థులు కానీ ఇటు నిరుద్యోగ యువత కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
మీరు సిన్సియర్గా హార్డ్ వర్క్ చేయండి, సిన్సియర్గా కష్టపడండి, సిన్సియర్గా మీ ఎఫర్ట్స్ పెట్టండి, ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులు మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఈ అధిక శ్రావణ మాసం అంతా కూడా మరి 7వ తేదీ నుంచి మరి శుక్రుడు కూడా ఆయన మళ్ళీ వక్రంలోకి వక్రారంభం ప్రారంభించి ఆయన కర్కాటక రాశిలోకి వస్తాడు. ఈ కర్కాటక రాశిలోకి రావటం వల్ల ఈ శుక్రుడి యొక్క సంచారం కర్కాటక రాశిలోకి రావటం వల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ముఖ్యంగా కుంభరాశికి చెందిన జాతకులకి ఎంతో కొంత వాళ్ళకి ఉపయోగం ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి అంటే మీ యొక్క ఆరోగ్య విషయాల్లో వాటిల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ శత్రువులు పెరిగిపోతారు. అసలే ఒరిజినల్గానే కుంభరాశి వాళ్ళకి బంధువులు కానీ స్నేహితులు కానీ లేకపోతే చుట్టూ ఉన్న వాళ్ళు శత్రువులు, వాళ్ళ యొక్క బిహేవియర్ చూసి శత్రువులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటారు. ఈ గ్రహస్థితి మరింత శత్రువులను పెంచడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ శత్రు శేషం అనేది పెరగకుండా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే 17వ తేదీ వరకు మాత్రం మీకు కొత్త కొత్త స్త్రీలతో పరిచయాలు ఏర్పడతాయి, కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి, మీ మధ్య బాండింగ్ బాగుంటుంది, రిలేషన్స్ బాగుంటాయి, సహజీవనం చేసేవాళ్ళకి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసేవాళ్ళకి వీళ్ళందరికీ బాగుంటుంది. కాకపోతే 7వ తేదీ తర్వాత నుంచి మాత్రం ఆ శుక్రుడు ఆయన కర్కాటక రాశిలోకి రావటం వల్ల ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మాట పట్టింపులు లేకుండా అలాగే ఆగ్రహావేశాలు వ్యక్తం చేయకుండా, ఎందుకంటే 18వ తారీఖు నుంచి ఆగ్రహావేశాలు కూడా ఎక్కువ అయిపోతాయి, కోపం పెరిగిపోద్ది ఈ రాశి వాళ్ళకి. ఆ కోపం పెరగకుండా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ పార్ట్నర్స్తో, మీ జీవిత భాగస్వాములతో ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిది, ఎంత సమయంలో పాటిస్తే అంత మంచిది, ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి బుధుడు 24వ తేదీ నుంచి ఖచ్చితంగా కూడా మరి ఆయన కూడా రివర్స్ వక్రగతిని పొందుతున్నాడు. ఈ వక్రగతిని పొందటం వల్ల ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా రాణిస్తాయి. అద్భుతంగా వాళ్ళు కష్టపడి కనుక మీరు వాళ్ళు పని చేసుకుంటే ఖచ్చితంగా అన్ని పనుల్లో కూడా వాళ్ళు విజయం సాధిస్తారు. శత్రుశేషం లేకుండా చేసుకుంటారు. ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఈ రాశి యొక్క మాట విలువ కూడా పెరుగుతుంది. అలాగే వ్యాపారాలు కూడా బాగా అనుకూలిస్తాయి. విద్యార్థులకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా మరి 18వ తేదీ నుంచే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే శరీరంలో వేడి పెరిగిపోతుంది, అలాగే శరీరం మీద వ్రణాలు ఏర్పడతాయి, రక్త సంబంధమైన ఇబ్బందులు వస్తాయి, అలాగే రక్తానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులైనా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే రోడ్ల ప్రమాదాల నుంచి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అలాగే బంధువులతో విరోధం పెంచుకోకుండా మీరు చూసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంటుంది.
అయితే మీ యొక్క మాటను మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా మరి పంచమ స్థానం మీద గుడి యొక్క దృష్టి, అంటే గుడి యొక్క దృష్టి 17వ తేదీ వరకు గుడి యొక్క దృష్టి పడుతుంది. ఈ సప్తమ స్థానం మీద, ఈ కుంభరాశి వాళ్ళ యొక్క సప్తమ స్థానం మీద గుడి యొక్క దృష్టి, పంచమ దృష్టి పడుతుంది కాబట్టి 17వ తారీఖు వరకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. సమస్యలున్నా కూడా, ఇబ్బందులున్నా మీ యొక్క కృషిని కనుక కొనసాగిస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. అన్ని రకాలుగా అన్ని వీళ్ళకి లాభాలే చేకూరుతాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే 6వ తేదీ నుంచి 7వ తేదీ నుంచి అటు శుక్రుడు పైకి వెళ్ళిపోవటం, కర్కాటక రాశిలోకి వెళ్ళిపోవటం, ఇక్కడ 18వ తేదీ నుంచి మళ్ళీ కుజుడు కన్యారాశిలోకి రావటం, అలాగే బుధుడు 24వ తేదీ నుంచి ఆయన మళ్ళీ ఆయన ప్లేస్ మారటం, ఈ కారణాల వల్ల ఏంటంటే కుంభరాశి వాళ్ళకు చెందిన జాతకులు ఆగస్టు నెల ద్వితీయ పక్షంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. అంటే ప్రతి విషయంలో కూడా ఎంతో కొంత ప్రతి ఊరికనే టెన్షన్ ఫీల్ అయిపోతూ ఉంటారు, ఊరికనే ఆందోళన పడిపోతూ ఉంటారు, ఊరికనే ఆతృత పడిపోతూ ఉంటారు, ఊరికనే కంగారు పడిపోతూ ఉంటారు. అలాగే అందువల్ల అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయకండి, అలాంటి పరిస్థితులు మీరు రానివ్వకండి. మీకేమైపోదు, ఏలినాటి శని జరుగుతున్నంత మాత్రం మీకేమీ అయిపోదు. ఇది టెస్టింగ్ టైము, శని భగవానుడు మీకు పెట్టే టెస్టింగ్ టైము. ఈ టెస్ట్లో మీరు పాస్ అవుతారా లేదా అని చూస్తాడు ఆయన. మీరు నిజానికి కష్టాలను ఎదుర్కొని మీరు నిలబడతారా లేకపోతే పారిపోతారా అని టెస్ట్ చేస్తాడు. మీరు కష్టాలకి సహించి కష్టాలను ఎదుర్కొని కనుక మీరు నిలబడి మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటే ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు, అందులో ఎలాంటి సందేహం లేదు, అద్భుతమైన విజయాలను ఇస్తాడు. లేదు ఆ కష్టాలకు భయపడి పారిపోతే కనుక ఖచ్చితంగా నెగిటివ్ ఫలితాలే ఉంటాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల 18వ తేదీ నుంచి మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాలి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే అప్పులు, రుణాలు తీసుకోవడం కానీ ఇవ్వటం కానీ ఏమి చెయ్యొద్దు. ఎవరికి కూడా షూరిటీ పేపర్ల మీద సంతకాలు పెట్టద్దు, హామీల మీద సంతకాలు పెట్టద్దు, ప్రామిసరీ నోట్ల మీద సంతకాలు పెట్టద్దు, సాహస కృత్యాలు కూడా ఏమీ చేయొద్దు. అంటే మూర్ఖత్వంగా కొంతమంది ఉంటారు, సాహసంగా వాళ్ళు వెనక ముందు ఆలోచించరు, వాళ్ళు ఏదనుకుంటే అదే ఇంకెళ్ళిపోతారు ముందుకి. అటువంటి ప్రయత్నాలు కూడా మీరు ఎట్టి పరిస్థితిలో చేయకుండా ఉంటే చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళు సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఇవన్నీ గోచార ఫలితాలే. ఈ గోచార ఫలితాలు ఇలాగ ఉంటే మరి మీ జన్మ జాతకం అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక గురుబలం బాగా ఉండి శని కూడా స్వక్షేత్రంలో ఉండి గురుబలం బాగుంటే ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే సమస్యలన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మీ జన్మ జాతకంలో గురుడు ధనస్థానంలో ఉండి శని కూడా స్వక్షేత్రంలో ఉండి ఇతర గ్రహాలన్నీ కూడా లాభస్థానాల్లో ఉండటం కానీ అయితే శుభగ్రహ దృష్టి పడటం కానీ రాశి మీద ఖచ్చితంగా ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా మీరు ఆ ఏలినాటి శని యొక్క బాధల్ని తట్టుకునే శక్తి వస్తుంది, చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఆత్మవిశ్వాసాన్ని, ఏలినాటి శని కాలంలో ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. దానికి తోడు ఏలినాటి శనిలో శని భగవానుడు మొదట్లో కనుక మిమ్మల్ని ఎక్కువగా బాధలు పెట్టేస్తూ ఉంటే ద్వితీయార్థం ఆయన కష్టాలను పెడతాడు. ఇప్పుడు మీకు సుఖాలను ఇచ్చేస్తూ ఉంటే ద్వితీయార్థంలో కష్టాలు పెడతాడు. అందువల్ల ఆ విషయాన్ని గమనించండి. ఇప్పుడు ఏ ప్రథమార్థంలో కానీ ద్వితీయార్థంలో కానీ ఏదైనా సరే
ఆ పరిస్థితులను తట్టుకోవడానికి మీరు మానసికంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మానసికంగా సిద్ధం కావాలి. ఇప్పటికే చాలామంది మానసికంగా సిద్ధమై ఉంటారు, అయినప్పటికీ కూడా చాలామంది ఆందోళనకు గురవుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, మానసిక ప్రశాంతత లేకుండా జీవిస్తున్నారు. ఏమీ లేదు, శని స్తోత్రం నిత్యము చేయండి. ఓం సం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించండి. ఎందుకంటే శని అక్కడ స్తోత్ర ప్రియుడు. ఎవరైతే స్తోత్ర పఠనం ఎక్కువగా చేస్తారో వాళ్ళ పట్ల అనుగ్రహ వర్షం కురిపించే కరుణామయుడు శని భగవానుడు. అలాగే అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఆధ్యాత్మిక ఆసక్తి పెంచుకుంటే ఈ శని బాధల నుంచి చాలా వరకు తగ్గించుకోవచ్చు, శని బాధలను తెలాసే వరకు తగ్గించుకోవచ్చు అన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన కూడా మీకు చాలా వరకు ఉపయుక్తం అవుతుంది. ఎందుకంటే శని బాగాలేనప్పుడు, శని ఏలినాడు శనిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా గురువు యొక్క ఆశీస్సులు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. అందువల్ల గురువు ఆరాధన చేయండి, మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి. మేధో దక్షిణామూర్తి అంటే ఎవరో కాదు, శివభగవానుడే. ఆయన ఆరాధన చేయండి, ఖచ్చితంగా మీకు మేలు కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఈ అధిక నిజ శ్రావణ మాసాలలో మీరు కుంభరాశికి చెందిన జాతకులు ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచిది, ఎంత సహనంగా ఉంటే అంత మంచిది, ఎంత కష్టపడితే అంత మంచిది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల మీకు వస్తున్న కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. కోపాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే నిజశ్రావణ మాసంలో ఈ కుంభరాశి వాడికి 16, 24, 26, 31 తేదీలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆయా రోజుల్లో మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా ఫలిస్తాయి. అలాగే మీరు చేస్తున్న పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. దానికి తోడు సెప్టెంబర్ 4, 11, 13 తేదీలు కూడా మీకు చాలా వరకు అనుకూలిస్తాయన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే నిజ శ్రావణ మాసం 14వ తేదీ వరకు ఉంటుంది, సెప్టెంబర్ 14వ తేదీ వరకు. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి మళ్ళీ శ్రావణ మాసం కూడా అయిపోతుంది. అందువల్ల ఈ సెప్టెంబర్ 4, 11, 13 తేదీలు కూడా మీకు ఈ కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఆయా తేదీల్లో కూడా మీ కార్యక్రమాలన్నీ కూడా మీరు విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు. అందువల్ల కుంభరాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకండి. ఇప్పుడు అధిక శ్రావణ మాసం జరుగుతుంది కాబట్టి గుళ్ళికి వెళ్ళటానికి, వాటికి దేవతారాధన చేయడానికి ఏం నియమాలు లేవు. మీరు నిరభ్యంతరంగా వెళ్ళచ్చు, నిరభ్యంతరంగా జపం చేసుకోవచ్చు ఇంట్లో. జపం అనేది మీకు చాలా వరకు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. మీలో ఒక శక్తిని జనరేట్ చేస్తుంది జపం అనేది. అది ఏ జపమైనా పర్వాలేదు, మీకు ఎవరి మీద దృష్టి ఉంటుందో ఆ జపం, ఆ దైవం యొక్క జపం చేసుకుంటే ఖచ్చితంగా కూడా, ఆ గ్రహం యొక్క జపం చేసుకుంటే ఖచ్చితంగా కూడా ఈ కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఆత్మబలంతో మీరు కనుక మీ కార్యక్రమాలను కనుక పూర్తి చేసుకుంటే ఈ ఆదిక శ్రావణ మాసాన్ని గట్టెక్కేస్తారు, అలాగే నిజ శ్రావణ మాసాన్ని కూడా గట్టెక్కేస్తారు. దీనికి తోడు మీ వ్యక్తిగత జాతకం కూడా చూసుకోవాలి. అక్కడ జరిగే దశాంతరదశ ఫలితాలు కూడా బాగుండి వ్యక్తిగత జాతకంలో శని గురు యొక్క స్థితులు బాగుంటే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇంత ఇబ్బందులు ఉండవన్న విషయాన్ని గమనించుకోవాలి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన అనేది చేయించుకోవడం అనేది చాలా వరకు ముఖ్యం కాగలదు.
అలాగే రాహు కూడా ఈ కుంభరాశి వాళ్ళకి అక్టోబర్ 31 వరకు కూడా వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. అంటే విదేశాల్లో చదువుకుందామని కానీ, విదేశాలకు వెళ్దామని కానీ, విదేశాల్లో సెటిల్ అవుదామని కానీ ఇలాంటి ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా రాహు అనుకూలిస్తాడు కాబట్టి, రాహు మంచి ఫలితాలు ఇస్తాడు కాబట్టి చాలామందికి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న కాలంలో విదేశీ యోగం కలుగుతుంది. విదేశాల్లో చదువులకి వాళ్ళు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇలాంటి సమస్యల నుంచి మనసు ప్రశాంతంగా ఉండటం కోసం ఆవేశం తగ్గించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపం తగ్గించుకోవాలి, ఉద్రేకాన్ని తగ్గించుకోవాలి. దానికి తోడు యోగా మెడిటేషన్ అనేది మీరు ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే చాలా వరకు మీలో ఉన్న ఈ దుర్గుణాలన్నీ కూడా పోయి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఎప్పుడైతే మానసిక ప్రశాంతత చేకూరిందో మీ బుద్ధి, మీ మైండ్ కరెక్ట్గా ఆలోచించడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే కరెక్ట్గా ఆలోచించడం మొదలుపెట్టిందో ఖచ్చితంగా మీరు మంచి ప్రణాళికలు చేస్తారు, మంచి మంచి కార్యక్రమాలకి శ్రీకారం చుడతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా నెగిటివ్ థాట్స్ రానివ్వకండి, వ్యతిరేక ఆలోచనలు రానివ్వకండి. ప్రతిదీ కూడా పాజిటివ్గానే ఆలోచించండి. ఏం జరిగినా ఇది మన మంచి కోసమే జరిగిందని ఒక పాజిటివ్ దృక్పథంతో కనుక మీరు ముందుకు వెళ్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ సమాచారాన్ని ఇంకొంతమందికి చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు కూడా అందించండి. దానివల్ల మీకు కూడా విద్యాదానం చేసినంత పుణ్యఫలాలు లభిస్తాయి. ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా, మీకు, మీ పిల్లలకి, మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖరూపవంతు. నమస్కారం.